హలో ఫ్రెండ్స్ ఇవాల్ నేను లాస్ట్ సీజన్ లో పెట్టిన చామదుంపల్ని హార్వెస్ట్ చేద్దాం నమస్తే నేను మాధురి అండ్ వెల్కమ్ టు మై గార్డెన్ ఈ మూడిట్లో వేసామండి అన్నీ హార్వెస్ట్ చేయను అసలు కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూసి అవసరమైతే చేసేద్దాం ఓకే రండి చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి ఒక మెయిన్ దుంప వచ్చి చుట్టూరు చిన్న చిన్న వస్తాయి సో ఐదు ఆరు నెలలు అయినట్టుంది మధ్యలో ఇవి ఇదైతే ఫుల్లీ ప్యాక్డ్గా ఉంది సో ఇవి ఇది చేసేయొచ్చేమో ఇక్కడ మొక్కలు లేవు తర్వాత ఈ కంటైనర్ చూస్తే ఇవి చిన్న చిన్న ఉన్నాయండి ఇది ఇప్పుడే చేయకూడదు అదిగో ఇంకా ఇది రెడీ అవ్వలేదు ఈ కంటైనర్ సో దీన్ని అప్పుడే తీయొద్దు ఇది చూస్తే ఇది కూడా ఇటువైపు ఏం మొక్కలేదు ఇది చచ్చిపోయి ఉంటే మాత్రం ఇంకో ఒకటో రెండో పెట్టుంటాను అండ్ అది బాగానే తయారైంది సో ఇది చేసి చూద్దాం ఈ కంటైనర్ చేసి చూద్దాం ప్రతి కంటైనర్లో గాలికి ఎగిరి ఏవో విత్తనాలు పడుతూ మొక్కలు వస్తూ ఉంటాయండి నా వీక్నెస్ ఏంటంటే అవి పేకుబుద్ది అవ్వదన్నమాట సో అసలు కంటైనర్లో ఉన్న మొక్కల కన్నా అలాగా వచ్చిన వీడ్స్ అని చెప్పొచ్చు కానీ అవన్నీ ఫ్రెష్యసే అవి అసలు మొక్కలను ఓవర్టేక్ చేస్తాయి సో అది మన క్రాప్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది బట్ తీసేద్దాం ఇది కస్తూరి అండి అన్నిటిలోనూ కస్తూరియే ఉంటుంది ఇది తీసేయచ్చు చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఆకులన్నీ ఒకసారి ఎండిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తున్నాయి కదండి సో అందుకనే రెడీ అయిపోయిందని నేను తీసేస్తాను అన్నమాట ఇది తిరగేసి వస్తే సరిపోద్దేమో బట్ ఇది కూడా నేను ఫస్ట్ టైమేనండి సో నాకు ఐడియా లేదు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో ఏంటో మీరందరూ మొదలు పెడితే ఎలా మొదలు పెడతారో నేను అంతే నాకు అంత నాలెడ్జే బట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసింది నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇది తిరగేసేద్దామా అని ఆలోచిస్తున్నాను నేను ఇవి మళ్ళీ పెట్టొచ్చేమోనండి చిన్న బేబీ ప్లాంట్స్ అందుకనే అడుగు నుంచి తీస్తున్నాను చూద్దాం ఉంటే ఏమోనని ఒకసారి తిరిగేద్దాం అనిపిస్తుంది సో ఉన్నాయండి సో ఈ సాయిల్ మన సాయిల్ మిక్స్కి ఏది వాడతామో అదే వాడానండి ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న దుంపలు ఉన్నాయి బట్ మోస్ట్లీ పెద్ద దుంప మెయిన్ ఉంటుంది కదా దాని చుట్టూరునే ఇంకా చిన్న చిన్నవి పెరుగుతున్నాయి మాట ఓకే అంతే ఇదిగోండి ఇలాంటివి ఉన్నాయి కదా సో మళ్ళీ నేను పెట్టేస్తాను ఇదంతా ఖాళీ ఉంది కదండి
ओके इवी सेपरेट चेस्तानंडी इदि इंकोक दांट्लो पेट्टोच्चु చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ పెట్టబోయే దుంపల్ని ఇవి ఉన్నాయి కదా ఇందాకట కంటైనర్లో పెట్టనండి ఎందుకంటే సేమ్ క్రాప్ కాబట్టి మళ్ళీ అవే పెట్టాం అనుకోండి వీటికి అదే నెసెసిటీస్ ఉంటాయి కాబట్టి ఆ సాయిల్ వీటికి అవసరమైన యూజ్ అయిపోయి ఉండి ఉంటాయి సో ఇంకొక క్రాప్ వేసిన మట్టి ఉంటుంది కదా అందులో ఇంకా కొంచెం కంపోస్ట్ కలిపి పెడదాం సచ్చది నీళ్ళు పట్టా ఇక కడుదాం ఉన్నాయా ఈ కడుదాంలా ఇవి కడుదాం ఒక టబ్లో ఇవి వచ్చినాయండి ఇవి కూడా ఉంటాయి కాకపోతే అన్నీ మనం ఒకసారే వాడాం కదా అందుకని ఈ మొక్కలతో పాటు ఉన్నవి నేను మళ్ళీ మట్టిలో పెడతాను సో దాట్ మళ్ళీ మనకి మళ్ళీ అవసరమైనప్పటికీ ఇంకా కొంచెం మళ్ళీ మల్టిప్లై అవుతాయి కదా సో అది మాట ఓకే ఒక టబ్లో ఒక ఐదారో లేకపోతే ఒక పావు కేజీకి తక్కువ పెట్టుంటాం ఇప్పుడు ఇవి ఇవి కలిపి ఒక ఇవి వండేసుకోవాలంటే ఇప్పుడు వండుకోవచ్చు బట్ వండను నేను నాకు ఇవి చాలు సో మొత్తం ఒక కేజీ ఉండుంటాయి కదండి సో కేజీ చామదుంపలు వచ్చినాయి అండ్ ఇవి కూర కూడా వండుకోవచ్చు అన్నారు నేను అంతకుముందు ఎప్పుడు వండలేదు మీ కామెంట్ చూసి నేను పప్పులో వేసానండి బాగుంది ఒకసారే వండాను ఆకుకూరలు చాలా రకాలు ఉంటున్నాయి కదా సో తినట్లేదు బట్ ఇది కూడా బాగుందండి నుంచి తీసుకొచ్చిన తయారవుతున్న కంపోస్ట్ అండి ఇంకా పూర్తిగా అవ్వలేదు బట్ ఇంకొంచెం కలుపుతాను నేను ప్రాసెసింగ్లో ఉంది అన్నమాట డ్రై అయిపోయింది ఎప్పుడైనా సరే కింద ఈ మన కంటైనర్లకి హోల్స్ ఉండాలా అని అడుగుతున్నారు కొత్త వాళ్ళు దేనికైనా కన్నాలు లేకపోతే మొక్క నీరు ఎక్కువైపోయి కులిపోతుందండి సో అడుగున కన్నాల పైన పెంకులు పెట్టాలి ఏం పెడుతున్నారు కనపడలేదు అన్నారు పెంకులు అండి రా లేకపోతే ఏదైనా రాళ్ళు అంటే మట్టి కిందకు వచ్చేసి మొత్తం అంతా నీళ్ళు పోసినప్పుడు కారిపోకండి అన్నమాట రాళ్ళు కానీ పెంకులు కానీ పెట్టి ఇప్పుడు మీరు చూసారు కదా వేరే మొక్కలు ఏదో వేసిన టబ్ ఇది సో సేమ్ పంట పండిన మట్టి కాదు అన్నమాట వేరే మొక్కలు పండిన దాంట్లో కొంచెం కంపోస్ట్ కలిపాను సో మళ్ళీ మట్టి వేసేసి ఆ మొక్కలు లాగా ఉన్న దుంపలు ఉన్నాయి కదా సో అవి పెట్టుకున్నాం ఇలాగా కంపోస్ట్ యాడ్ చేసుకుని ఈచ్ టైం మనం ఆ మట్టిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి అప్పుడు పసుపు లేకపోతే ఏదైనా దుంపలు ఎస్పెషల్లీ ఇవి కూడా ఏ రకమైన దుంపలైనా సరే నీరు ఎక్కువ ఉంటే కులిపోతాయి సో అందుకని మీకు సాయిల్ కొంచెం ఎక్కువ మాయిశ్చర్ పట్టుకుని ఉంటుంది రిటెన్షన్ నీరు ఎక్కువ ఉంటుంది అనిపించినప్పుడు ఒకసారి ఆగు ఇసుక కలుపుకోండి మీరు ఓకే సో ఇప్పుడు నేను ఇవి మళ్ళీ పెట్టేస్తున్నాను ఓకే చూడండి ఒకసారి ఒక్కొక్క దుంప ఉంది కదా మళ్ళీ పెట్టేస్తాను ఇప్పుడు మనకు ఐడియా వచ్చింది కదండి ఎంతెంత దూరంలో పెట్టుకోవాలో సో మనం అలాగా పెట్టుకోవచ్చు అన్నమాట అంత దగ్గర సరిపోతాయి ఇంకో దాంట్లో పెడదాం సో ఇదిగో అండి ఇన్ని చామదుంపలు వచ్చినాయి మనం పెట్టినవి డబుల్ అయినాయి అని చెప్పొచ్చు సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుని
మళ్ళీ నెక్స్ట్ టైంకి ఎలా యూజ్ చేసుకోవాలో లేకపోతే మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ఇవాళ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది కూడా నాకు ఫస్ట్ టైమేనండి చామదుంపలు గ్రో చేయటం కూడా. అండ్ వీటికి అస్సలు ఏమీ అన్ని మొక్కలకి ఇంచుమించు ఒకటే ఫర్టిలైజింగ్ కానీ లేకపోతే పెస్ట్ కంట్రోల్ కానీ అన్నిటికీ సమానంగానే చేస్తున్నాను. అండ్ అది కష్టం అని కూడా అనిపించలేదు. వీటికైతే ఏమీ నాకు డిజీజెస్ కనపడలేదు. పెస్ట్లు మిగిలిన వాటిలాగా మిలీ బగ్స్ అవి కూడా ఏం లేదు. జస్ట్ మీరు అలా దుంపలు పెట్టేస్తే ఒక 5-6 నెలలు మర్చిపోతే మనకి ఇలాగా వస్తాయన్నమాట. అండ్ ఇంట్లో గ్రో చేసుకునే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 4-5 నెలలకి ఇది మళ్ళీ ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక 1-2 నెలల్లో ఇవి కూడా రెడీ అవుతాయన్నమాట. సో కొంచెం కొంచెం టైం ఇంటర్వెల్లో మనం ఇలాగా 2-3 పెట్టుకుంటే కంటిన్యూస్గా మనకి అలాగా అవి దొరుకుతూనే ఉంటాయి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్.